నేను ఇదే దీంట్లో చూసాను పగలగొట్టారు అని చెప్పారు. పగలగొట్టిన అప్పుడు ఆయనకి తెలుసు ఎందుకు పగలగొట్టారు. ఆయనకు కూడా కొన్ని గ్లాస్ పీసెస్ గుచ్చుకున్నాయి, బోయపాటి శీను గారికి కూడా గుచ్చుకున్నాయి, డ్రైవర్ గుచ్చుకున్నాయి. నేను కరెక్ట్గా వాళ్ళ వెనకాల ఉన్నాను. అయినా సరే ఏంటంటే జనాలు పట్టుకున్నారు వాడిని, మిగిలిన ఫ్యాన్స్ ఉంటారు కదా, అతను ఎవరు రాయిసిన అతన్ని జనాలు పట్టుకున్నారు, కొడుతున్నారు. ఈయన ఆపారు ఇన్ఫ్యాక్ట్, వద్దొద్దు అని, ఏం చేయకండి వద్దొద్దు అని బాలకృష్ణ గారు ఆపారు. వద్దొద్దు ఆపేయండి 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 అని విన్షీల్ మొత్తం పగిలిపోయింది బస్సుది. భయం వేసింది నాకు నిజంగా. ఆ ట్రిప్ అయితే చాలా భయం వేసింది. అదొకటి భయం వేసిన ఇదంటే ప్రభాస్ తోటి మిస్టర్ పర్ఫెక్ట్ దీనికి వెళ్ళినప్పుడు అప్పుడు ఒకటి, అప్పుడైతే రన్నింగే డైరెక్టర్ దశరథ్ గారు నేను రోడ్డు మీద రన్నింగ్ వ్యాన్ వెళ్ళిపోతాను, వ్యాన్ ఆపడానికి లేదు, అది మా బండే. బ్యాక్ డోర్ ఇలా ఓపెన్ చేశారు, డిక్కీ డోర్ ఉంటుంది వెనక డోర్, వెనక డోర్ ఓపెన్ చేసి ఎక్కేయండి ఎక్కేయండి అంటున్నారు, పరిగెడుతున్నాం వ్యాన్ వెళ్తుంది. సినిమా చేసింగ్ సీన్ లాగా, సేమ్ చేసింగ్ సీన్. కాకపోతే ఇందులో డైరెక్టర్ గారు కూడా ఉన్నారు చేజ్ లో, లిటరల్గా దానిలో ప్రభాస్ కూర్చుని ఉన్నాడు వెనక నుంచి సుమోల మీద ఫాలోయింగ్. ఏది ఇన్సిడెంట్ ఏంటి అసలు దీనికి జరగడానికి? ఈ ఏంటంటే ఒక ఒక ఊర్లో థియేటర్లోకి వెళ్ళాలి, బట్ ఎంత జనాలు ఉన్నారంటే ప్రభాస్ కారు లోపలికి ఎంటర్ అవనివ్వట్లేదు. ప్రభాస్ అక్కడ దిగి అక్కడి నుంచి నడిచి లోపలికి వెళ్ళి ప్రసక్తి లేదు, ఇంపాసిబుల్, పీస్ పీస్ అయిపోతాడు, అంత జనాలు ఉన్నారు. అక్కడిని కారు వెళ్ళనివ్వండి, మీకోసమే వస్తున్నాడు హీరో అని దిల్ రాజు గారు మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. మీకోసమే కదా తీసుకొచ్చాను మీ హీరోని, మీరు దారి ఇవ్వకపోతే ఎలాగా లోపలికి ఎలా వస్తాడు అని ఎంత అరిచినా సరే వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. కారు ట్రై చేసాం ట్రై చేసాం ట్రై చేసాం, ఫుల్ జనాలు మధ్యలో ఉంది, అసలు చూస్తే భయం భయంగా ఉంది. మేము లోపల కూర్చున్నాను, మీరు కార్ లోపల ఉన్నాను, దానిలోనే బస్సులో వచ్చి బస్సులో నుంచి కారులోకి మారి కారులో బస్సులు వెళ్ళదు కదా లోపలికి, లోపల గేట్ లోపల దాకా. సో కారులో లోపలికి ఎంటర్ అవ్వాలి థియేటర్లోకి, అక్కడ దగ్గర డోర్ దాకా వెళ్ళి లోపలికి వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడేసి వచ్చేద్దాం, కార్ ఎక్కి మళ్ళీ బయటకు వచ్చేద్దాం అని ప్లాన్. ఆ కారుని లోపలికి వెళ్ళట్లేదు, ఊపేస్తున్నారు. ప్రభాస్ ఏంటంటున్నాడని కూర్చుని, నేను డార్లింగ్ నేను ఒక్కసారి బయటికి కనిపిస్తే బెటర్ ఏమో, కొంచెం తగ్గుతారు అని అంటే వీళ్ళందరూ అసలు వద్దు అంటే వద్దు 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 అసలు బయటికి అసలు వెళ్ళొద్దు. సరే అలాగే ఇంకా పోలీసులు వాళ్ళు వచ్చి దీంతో పోలీసులు వచ్చి అబ్జెక్ట్ చేశారు, చాలా పెద్ద కయోస్ అయిపోతుంది ఇక్కడ, మీరు దయచేసి బ్యాక్ ఆఫ్ అయిపోండి అని అంటే ఇంకా రివర్స్ చేసి ఇంకా ప్రభాస్ బండి వెళ్ళిపోతుంది. ఇంకా కోపం వచ్చేసింది వాళ్ళకి, ఇక్కడికి వచ్చి మా థియేటర్ దగ్గర దిగకుండా ఎలా వెళ్ళిపోతారు, మేమంతా ఇప్పటి నుంచి వెయిట్ చేస్తుంటే దిగకుండా ఎలా వెళ్ళిపోతారు అని చేసి. మీరు కార్లోనే ఉన్నారు కదా, మీరు ఎక్కడ దిగారు? మేము దిగాము ప్రభాస్ గురించి, ఫస్ట్ మేము వెళ్ళిపోదాం అని ఇంకా మేము తోసుకుని తోసుకుని నేను డైరెక్టర్ గారు వెళ్ళాము, దిల్రాజ్ గారు కూడా వచ్చారు బైక్లో మాట్లాడుతున్నారు, మీరు వదలకపోతే లోపలికి ఎలా వస్తాడు హీరో అని. అది ఇది జరిగింది. ఇంకా తర్వాత పోలీసులు అది ఎవరో ఏసీపీ గారు ఎవరో వచ్చారు, ఇది జరిగే పని కాదండి, మీరు దయచేసి అంటే మెల్లగా మెల్లగా మేము వచ్చేస్తున్నాం. మాకు అంత దూరంలో ఉంది కారు, అమ్మని బయలుదేరిపోయింది, మేము రన్నింగ్ జనాలు పట్టుకుంటున్నారు మమ్మల్ని. ఇలా అసలు ఏంటంటే సరే మొత్తం మీద ఎలాగో పరిగెత్తి దానిలో దూకాం నేను డైరెక్ట్ దశరథ్ గారు, అందులో దూకి వేసి వెనక చూస్తే అనుకుంటూ అసలు భయం వేసింది చాలా. రాత్రి అయింది అప్పటికే, మీరు నమ్మరు ప్రభాస్ ఆ బండిలో ఉన్నాడని వాళ్ళకి తెలిసిపోయింది. ఆ సుమోలు వేసుకుని బయలుదేరి చేజ్ అద్దంలోంచి బయట బయటికి నించొని, కాకపోతే ఆ సినిమా సినిమాల్లో ఏంటంటే వాళ్ళ చేతుల్లో ఇలా కత్తులు ఉంటాయి దండలు. కారు సుమో ముందర అద్దం ముందర బోనెట్ మీద కూర్చుని ఒకడు ఒక స్టేజ్లో ఏమైందంటే బండి పొలాల్లోకి తీసుకెళ్ళిపోయాను, రోడ్డు దాటి రోడ్డు మీద వెళ్తుంటే ఇంక వస్తూనే ఉన్నారు వాళ్ళ వెహికల్స్, కొంచెం దూరంగా ఉన్న టైం చూసి పొలాల్లోకి తీసుకెళ్ళిపోయాం వెహికల్. తీసుకెళ్ళిపోయి అక్కడ సిగ్నల్స్ లేవు, ఫోన్ సిగ్నల్స్ లేవు, ఇన్ఫామ్ చేద్దామంటే ఇక్కడ ఉన్నామని వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు.
ఎవరిదో ఒకళ్ళది బిఎస్ఎన్ఎల్ నంబర్ ఉంది లక్కీగా, ఆ నంబర్ నుంచి కొట్టి ఇంకా మేము ఫలానా చోట ఎక్కడ తిరిగామో మాకు తెలియదు కదా, నైట్లో మాకు తెలియదు, అదే రోడ్లో వచ్చాము, ఎక్కడో ఒక దగ్గర మాత్రం లెఫ్ట్ తీసుకున్నాము, మీరు మెయిన్ రోడ్డుకి ఒక బండి పంపించండి, వేరేది ఏదైనా ఏదో చిన్న బండి లాంటిది పంపించండి, దాంట్లో ప్రవాసం పంపించేద్దాం ఇక్కడ నుంచి ఫస్ట్. ఆయన పంపించేసామంటే సగం గొడవ వదులుకుంటాం. ఇంకా తర్వాత అలాగే ఇంకా బండి తెప్పించి నైట్లో ప్రభాస్ నా బండిలోకి షిఫ్ట్ చేసి వీళ్ళు మెయిన్ రోడ్ మీద తిరుగుతున్నారు. ఇంకా ఎక్కడ ఎక్కడ ఎటు వెళ్ళిపోయింది వెహికల్ ఎటు వెళ్ళిపోయింది అని అక్కడక్కడే తిరుగుతున్నారు, ఇక్కడెక్కడ వెళ్ళిపోయి ఉంటున్నారు, లక్కీగా చూడలేదు ఎవరు. తర్వాత ప్రభాస్ వెళ్ళిపోయిన తర్వాత మేము ఆ బండి వేసుకుని మళ్ళీ రోడ్డు మీదకి వస్తే వచ్చేసారు, మళ్ళీ మొత్తం వచ్చేసారు జనాలు, లేరు వెళ్ళిపోయారు ఆల్రెడీ వేరే బండిలో వెళ్ళిపోయారు. ఇదేదంటే గోల గోల అక్కడ లక్కీగా ఏదో హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు కదా. ఆపరేషన్ సుమో అనేది మిస్టర్ పర్ఫెక్ట్ అయిపోయింది మాకు.